నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. దుగ్గొండి గ్రామంలో గ్రామసభ, దుగ్గొండి మండలంలోని దుగ్గొండి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో పంచాయతీ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్, గ్రామ సర్పంచ్ తోకల మంజుల, ఉప సర్పంచ్ సుధాకర్ మరియు ఒక్కో వార్డ్ మెంబర్, గ్రామ ఏఎన్ఎంలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 25/11/2022 పది గంటలకు నిర్వహించాల్సిన సభ 11 గంటలకే నిర్వహించారు. ప్రజలు వారి గ్రామ సమస్యల గురించి సభలో వెల్లడించారు. వీధి విద్యుత్ లైట్లు లేవని, గ్రామంలో సేకరించిన చెత్త రోడ్డు పక్కన పోస్తున్నారని, డంపింగ్ ను వాడటం లేదని, మిషన్ భగీరథ నీటి ట్యాంక్ నిర్మించారు కానీ వాడటం లేదు, నూతన ఆసార పెన్షన్స్ దరఖాస్తు చేసినందరికీ మంజూరు చేయలేదని గ్రామ మాజీ సర్పంచ్ ఎర్రాల బాబు మరియు గ్రామ ప్రజలు ప్రశ్నించారు. ఈ సమస్యల్ని మరో గ్రామ సభ వారికి పూర్తి చేస్తామని సెక్రటరీ సభలో ప్రజలకు హామీ ఇచ్చారు. పబ్లిక్ ఆఫ్ మెజారిటీ ఎంత అయితే ఉందో చూసుకొని వచ్చిన వారితో నడిపించాలని చట్టపరంగా ఉన్నది కాబట్టి మనం ఈ రోజున 10 గంటల గ్రామ సభ నిర్వహించుకున్నాం. నిర్వహించుకున్నప్పుడు వచ్చిన వారి అందరి సొంతంగా కూడా సేకరణ చేసి గ్రామ సభ వాయిదా పెట్టలేకపోయింది. మేము 6 నెలల గ్రామ సభ నిర్వహించాము, మళ్ళా 2 మంత్స్ 8 నెలలు నిర్వహించాల్సినటువంటి గ్రామ సభ సర్పంచ్ గారి అనారోగ్య కారణం వలన మాకు సమయం అనేది ఇవ్వలేదు కాబట్టి అటు సొసైటీ ఉంది, అటు రైతు భవన్ ఉంది, నల్లబాయి కూడా మనకు అవసరమే, చాలా గలీజ్గా ఉంటుంది. మీరు కూడా ఒక 2-3 సార్లు అక్కడ జెండా ఆశీర్వాదం చేసారు, అక్కడ కూడా అంతా గలీజ్గా ఉండాలి. అన్నిటికీ తనకి తను సీసీ వేసి తనకి అది చేయాలి. గ్రామ పంచాయతీ దగ్గర దాదాపుగా 4-5 ఎకరాల భూమి ఉంటది ఇక్కడికి, ఇక్కడికి పెద్ద మాట పక్కకు 4-5 ఎకరాలు ఉంటాయి. అప్పుడు ఏం చేసినాం అంటే గ్రామస్తులు అందరం కలిసి ఇక్కడ డాక్టర్ సాంబ్రెడ్ దాదాపుగా 8 లక్షలు 9 లక్షలు ఆ పైసలు ఏమైనాయి, ఏ సర్పంచ్ దగ్గర ఎవరు తిన్నారు, ఎవరి దగ్గర సంవత్సరం నరేంద్ర లాస్ట్ లాస్ట్ ఎండింగ్ అనుకోరాదు. డబ్బులు ఇంతవరకు ఇవ్వలేకపోతే ఏడీ సర్పంచ్